సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఆటో క్యాబ్ డ్రైవర్స్ అలాగే ట్యాక్సీ డ్రైవర్లకు ఒక పదివేల ఆర్థిక సాయం అయితే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మీకు కూడా నేను వీడియో చేస్తానని చెప్పాను సో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకు నచ్చలేదో అలాగే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం మర్చిపోకుండా ఉంటారని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనం ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చూస్తే క్లిక్ హెయిర్ టు అప్లై ఆన్లైన్ అని చూడండి ఇక్కడ మీకు లాగిన్ కాకుండా క్లిక్ హ్యా టు అప్లై ఆన్లైన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే దీనికి అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్లు అనేవి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒకసారి రీచ్ చేయండి మీరు దరఖాస్తుదారు దరఖాస్తుదారు పేరుపై ఆటో రిక్షా ట్యాక్సీ మ్యాక్సీ ఏదైనా రవాణా శాఖలో రిజిస్టర్ చేసి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆటో రిక్షా లేదా తేలుగుపాటి మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలని సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశారు థర్డ్ పాయింట్లో ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా నిండి ఉండాలి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు మాత్రమే ఉండాలి నివాస చిరునామా వైట్ రేషన్ కార్డు అలాగే మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లో నమోదై ఉండాలి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ చిరునామా అనేది వైట్ రేషన్ కార్డులోని అది కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుందిగా దాంట్లోని నోట్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి అంటే వైట్ రేషన్ కార్డు అనేది కలిగదే కలిగి ఉండాలి లేకపోతే అన్నపూర్ణ కార్డు కానీ లేకపోతే అంత్యోదయ కార్డు కానీ ఉండొచ్చు నెక్స్ట్ చూస్తే వ్యక్తిగత పేరుతో ఎటువంటి రుణాలు లేని అంటే కొంతమంది లోన్ తీసుకుంటాంగా లోన్ తీసుకొని ఎటువంటి రుణాలు లేని బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఎందుకంటే మనం ఏదైనా రుణాలు ఉంటే మనకి మనీ పన్న వెంటనే ఆ రుణాలకి కట్ అయిపోవడం జరుగుతుంది సో అటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి రుణాలు లేని ఒక బ్యాంక్ ఖాతా అయితే ఉండాలని చెప్పారు సో ఒకవేళ రుణాలు ఉంటే దానికోసం మీరు మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడొచ్చు మీరు సెవెంత్ పాయింట్ వచ్చేసి లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే లబ్ధిదారుడు మొబైల్ నెంబర్ని సమర్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇవి అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్లు వీటి చూస్తే ఓకే క్లిక్ చేస్తే ఇలా ఓ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను నాది ఎంటర్ చేస్తున్నాను నేను నాకైతే ఆడలేదు మా మామూలుగా ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ అయితే ఇలా అయితే డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ అప్లికేషన్ అప్లై చేస్తున్నామో వాళ్ళకి క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు అలాగే ఆధార్ నెంబర్ మళ్ళీ రీటైప్ చేయాలి నెక్స్ట్ ఈకేవైసీ త్రూ ఏటీపీ అండ్ ఓటీపీ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఈకేవైసీ త్రూ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉంటే ఇలా క్లిక్ చేయండి ఈకేవైసీ త్రూ ఓటీపీ అని ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయ్యి లేకపోతే అప్లోడ్ ఆధార్ కాపీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే ఆధార్ ఆధార్ నెంబర్ యొక్క ఫోటో ఆధార్ కార్డ్ యొక్క ఫోటో దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఓటీపీ కూడా రావడం జరిగింది దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తాం అలా కాకుండా వేరేది ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటే ఒకవేళ దీంట్లో రీసెంట్గా చేసింది కాకుండా ఓల్డ్ ఏమైనా ఉంటే ఇక్కడ నో అని క్లిక్ చేసి రిలీజియన్ అలాగే క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అలాగే దాని యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది జేపీజీ ఫార్మేట్లో హండ్రెడ్ కేబీకి మించకుండా ఉండాలి నెక్స్ట్ చూసేసి అడ్రస్ మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ సో డిస్టిక్ మండల్ కన్స్టిట్యుయన్సీ ఏంటి అంటే నియోజకవర్గం అలాగే పంచాయతీ ఏంటి అలాగే హ్యాబిటేషన్ అంటే నివాసం ఎక్కడైతే ఉంటున్నారో అదే సేమ్ ఊరు వస్తుంది ల్యాండ్ మార్క్ ఎక్కడున్నారు కరెక్ట్గా మీ ఇల్లు ఎక్కడుందో తెలియాలంటే ఏదైతే చెప్తే మీకు కరెక్ట్గా మీ ఇంటికి చేరుకోవచ్చో అది ఇవ్వాలి స్ట్రీట్ ఇవ్వాలి అలాగే డోర్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అనేది మీకు జిరాక్స్ తీసి దీంట్లో అప్లోడ్ చేయాలి హండ్రెడ్ కేబి మించకూడదు ఇది కూడా అలాగే అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మేషన్ చేసుకొని ఎంటర్ చేయాలి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇటు చూస్తే దీని తర్వాత మనకి మ్యాక్సిమం అయినట్టే దీని తర్వాత మెయిన్ ఉంది మెయిన్ ఏంటంటే వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అనేవి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది బట్ చూస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఆల్రెడీ కదా సో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొడితే మీ యొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో మీ పేరు ఉంటే మీరు అర్హులు ఒకవేళ మీ పేరు కాకుండా వేరే నేమ్ ఏమైనా వస్తే మీరు అర్హులు కాదని మీరు గమనించవచ్చు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబర్ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే దీంట్లో కూడా గెట్ డీటెయిల్స్ కొడితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా రావడం జరుగుతుంది సో మొత్తం అన్నీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని టాలీ అవ్వాలి కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ లైసెన్స్ ఇష్యూడ్ ఆఫీస్ మీకు లైసెన్స్ అనేది ఎవరి ఇష్యూ చేశారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి ఆర్టీఏ కడప ఆర్టీఏ చిత్తూరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏది ఇస్తే దాని యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత రివ్యూ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క ఏదైతే ఎంటర్ చేశారో వాటి డీటెయిల్స్ అన్నీ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది సో దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా ఒకసారి రీచెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి మీరు కన్ఫర్మ్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి సో ఇటువంటి మిస్టేక్స్ చేయకండి ఫ్రెండ్స్ చేయకపోతే మీకు పదివేలు అయినా క్లియర్గా వస్తాయి ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మాత్రం చెప్పలేము సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నచ్చకపోతే అలాగే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ